మనిషి జీవితంలో ఎదగాలంటే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. చేస్తున్న ప్రయత్నంలో అపజయాలే వస్తున్నాయని నిరాశ చెందితే విజయం దరికి చేరుకోలేము. అది ఏ పైనైనా సరే సాయశక్తులా ప్రయత్నించాలి. మనం చేస్తున్న ప్రయత్నం త్వరగా ఫలించవచ్చు లేదా నెలలు సంవత్సరాలు పట్టవచ్చు, కానీ చేసిన శ్రమ ఎక్కడికి పోదు. ఈ విషయాన్ని ఒక ఫ్యామిలీ నిరూపించింది. ఆ వివరాలు తెలుసుకుంటే టిక్టాక్ ఫాలో అవుతూ వచ్చిన తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు దుర్గారావు. గోదావరి జిల్లాకు చెందిన ఇతను టిక్టాక్తో చాలా పాపులర్ అయ్యాడు. ఇందులో ఈయన చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఒక దుర్గారావు మాత్రమే కాదు, ఆయన భార్య, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపు ప్రతిరోజు టిక్టాక్ వీడియోలు చేసేవారు. కానీ ఈ యాప్ బ్యాన్ అయ్యాక వీరికి కొంత నిరాశ కలిగిన తర్వాత మరో కొత్త యాప్ రొపోసో ఈ యాప్లోకి అడుగుపెట్టి మళ్లీ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇకపోతే దుర్గారావు అని సోషల్ మీడియాలో కొడితే వీరు చేసిన లెక్కలేనన్ని టిక్టాక్ వీడియోలు కనిపిస్తాయి. ఈ మధ్య డి డ్యాన్స్ ప్రోగ్రాంలో హైపర్ ఆది తదితరులు దుర్గారావు ఆయన భార్య వేసిన స్టెప్పులను అనుకరించగా ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇలా మొత్తానికి దుర్గారావు కుటుంబం తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలోనే జబర్దస్త్ ప్రోగ్రాంలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతుంది. అది హైపర్ ఆది స్కిట్లోనే. ఇప్పటికే వీరి మధ్య ఒక స్కిట్ చిత్రీకరణ కూడా పూర్తయిందట. తంతే గారెల బుట్టలో పడ్డట్టు టిక్టాక్ వీరికి చాలా పెద్ద ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసింది. జబర్దస్త్లో అవకాశం రావడం అంటే మాటలు కాదు. ఆది టీంలో చేసిన వారు నేడు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిందే.